రాజకీయ పార్టీలలో ఒక కీలక ఘట్టం చోటు చేసుకుంది అంటే దానికి ముందు తరువాత జరగబోయే జరిగే పరిణామాలు మామూలుగా ఉండవు ఇప్పుడు టీడీపీలోనూ అలాంటి పరిస్థితే ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది బెజవాడ ఎంపీ టీడీపీకి గుడ్ బై చెప్పేశారు తన ఆఫీస్ మీద పసుపు రంగు కూడా ఉండకూడదన్నట్లుగా క్లీన్ చేయించాడు వైసీపీలో చేరలేదు కానీ దాదాపు చేరిపోయినట్లే జగన్తో భేటీ అయ్యారు భేటీ తరువాత చంద్రబాబు లోకేష్ని ఒక ఆట ఆడుకున్నారు ముఖ్యంగా లోకేష్ను టార్గెట్ చేస్తూ నాని గుప్పించిన విమర్శలు అన్ని ఇన్ని కావు లోకేష్ వల్లే పార్టీలో ఈ పరిస్థితి అన్నట్టుగా మాట్లాడారు నాని అయితే ఆయనతో చాలామంది సీనియర్లు లోకేష్ మీద గుర్రుగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేశినేని రాజీనామాతో ఈ అంశం మరోసారి చర్చకొస్తోంది జగన్ తో సమావేశం తరువాత మాట్లాడిన నాని లోకేష్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి లోకేష్ పార్టీలో సీనియర్లకు ఏమాత్రం గౌరవం ఇవ్వడని తాను పార్టీని వీడడానికి ఒక రకంగా ఆయన వైఖరి కూడా కాడమన్నారు నాని అయితే పార్టీలో మరో సీనియర్ నేత అచ్చన్న కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారనే గొసగుసలు వినిపిస్తున్నాయి అచ్చన్నకు లోకేష్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది రాబోయే ఎన్నికల కోసం అచ్చన్న తన వర్గానికి టికెట్స్ కోరగా కనీసం లోకేష్ లెక్కలోకి తీసుకోలేదని తెలుస్తోంది దీంతో అచ్చన్న లోపల మదన పడుతున్నట్లు సమాచారం ఇక అటు మరో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా లోకేష్ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ సీనియర్లకు లోకేష్ ఏమాత్రం గౌరవం ఇవ్వడని ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ కూడా చేయడంటూ గోరెంట్ల చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి రాబోయే ఎన్నికల్లో బుచ్చయ్యకు సీట్ ఇచ్చేది లేదని ఇప్పటికే పార్టీ అధిష్టానం తేల్చేసిందని సమాచారం బుచ్చయ్య చౌదరి సీటును జనసేనకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోందని సీటు నిరాకరించే విషయంలో లోకేష్ పాత్ర కూడా ఉన్నట్లు గొసగుసలు వినిపిస్తున్నాయి దీంతో బుచ్చయ్య చౌదరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది మరి ఇది నిజంగా నిజమవుతుందా సీనియర్లు నిజంగా అసంతృప్తితో ఉన్నారా అంటే రాబోయే రోజులే ఆన్సర్ చెప్పాలి